కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు. పేపర్లో మాత్రం 1000 కోట్లు కేటాయించామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని, కానీ వాస్తవంగా విడుదల చేసింది మాత్రం కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమేనని అన్నారు. ఆదాని విషయంలో 10 లక్షల కోట్లను అప్పనంగా దారపోశారంటూ ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్ర గిరిజన యూనివర్సిటీ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నామాత్రం శాంక్షన్ ఇచ్చి పేపర్లో 1000 కోట్లు శాంక్షన్ ఇచ్చి వాస్తవంగా కేవలం 10 కోట్లు విడుదల చేసిండ్రు. 9 ఏళ్ళు అయిపోయింది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఇప్పటికి కూడా ట్రైబల్ యూనివర్సిటీ కార్యక్రమం పనిచేయడం మొదలు పెట్టలేదు. అదేవిధంగా ఆ తెలంగాణ ఏర్పడ్డ చట్టంలోనే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇవ్వాలని చట్టం ఉండే. ఎయిమ్స్ బీబీ నగరు ఇప్పుడు 9 ఏళ్ళైనా ఇప్పటికి కూడా అసలు ఎక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్కి దగ్గర కూడా రాలేదు.